ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే మనకు ముందుగానే మనం చెప్పినట్టు ఏపీఎంసెట్ సంబంధించి ఈ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనేది చెప్పాము. అదేంటంటే మనకు లైక్ ఎవరైతే ఈ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ సంబంధించి ఫీజెస్ అనేవి కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇది కోర్టులో కూడా వేశారు. సో కోర్టు వచ్చి ఒక ఇంటీరియం ఆర్డర్స్ అయితే రిలీజ్ చేసింది అనేసి ఆల్రెడీ చెప్పాము. సో దీని ప్రకారం మనకి ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. అంటే మనకు 7th ఆగస్ట్కి పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. సో దాని గురించి మనకు ఇంకా డీటెయిల్స్ అయితే చూస్తున్నాం. సో ఏపీ ఈఏపీ సెట్ లేదా ఏపీఎం సెట్ కౌన్సిలింగ్ అనేది వాయిదా అయితే వేయడం జరిగింది. సో 7th నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి చేసుకోవాలి. 17th మనకు సీట్లు అనేవి కేటాయిస్తారు. అంటే మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి బేసిక్గా ఈ 3rd నుంచి స్టార్ట్ అవ్వాల్సినవి 7th అయితే పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. సో ఫైనల్గా సీట్ అలాట్మెంట్స్ అనేవి 17th ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే ఈవెన్ మనకు మళ్ళీ క్లాసెస్ అలాట్మెంట్స్ అంటే మనకు కాలేజ్ రిపోర్ట్ ఇవన్నీ కూడా అప్డేట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడైతే మనకు చూసినప్పుడు ఏపీఎంసెట్ కౌన్సిలింగ్లో మనకు కొన్ని చేంజెస్ అయితే రావడం జరిగింది. సో షెడ్యూల్ ప్రకారం మనకు థర్స్డే నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంపిక చేయాల్సి ఉండగా మనకు 7th అయితే పోస్ట్పోన్ చేశారు. సో కాబట్టి ఏంటంటే మనకు 7th నుంచి 12th వరకు ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో 13th మళ్ళీ మనకు మోడిఫై చేసే ఒక ఈవెన్ మనకు చేంజెస్ అనేవి కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే 17th మనకు ఈ ఫైనల్గా మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అలాగే 21st లోపల మనకు కాలేజెస్ అనేవి రిపోర్ట్ చేయాలి. అలాగే 21st నుంచి అంటే 17th నుంచి 21st వరకు మనకు రిపోర్ట్ అనేది చేసుకోవచ్చు. సో 21st నుంచి మనకేంటంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలాగే మనకు ఫీజుల గురించి బేసిక్గా ఏంటంటే కొంత డిఫరెన్సెస్ అనేవి ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే మనకు వాయిదా వేసినట్టయితే ఇక్కడ పోస్ట్పోన్ అయితే చేయడం అయితే జరిగింది అనేది ఇక్కడ చెప్పారు. సో ఇంకా మనకు చూసినప్పుడు దీని ప్రకారం ఏంటంటే మనకు ఫీజెస్ అనేవి 43,000 అనేది మినిమం బేసిక్ ఫీజు అనేది గవర్నమెంట్కి మనకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ కూడా ఒక జీవో అనేది రిలీజ్ చేసి మినిమం ఫీజుని 43,000 అయితే చెప్పడం జరిగింది. సో ప్రీవియస్గా ఉన్నటువంటి 35,000 ఫీజు అనేది ఇప్పుడు 35,000 కాకుండా ఓన్లీ 43,000 అనేది ఉంటుంది. సో ఇంకా దీనికి అడిషనల్గా దీనికంటే ఫీజు ఎక్కువగా ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఫీజులో ఇంకొక 10% కూడా పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో ఫీజు అనేది 50,000 ఉందనుకోండి. సో ఇప్పుడు ఈ 10% పెంచుకోవడం అంటే ఇప్పుడు ఫీజు ఎంత అవుతుందంటే 55,000 ఉంటుంది, రైట్? బట్ 35,000 ఆల్రెడీ ఒక కాలేజీకి ఉందనుకోండి, దాని ఫీజు ఎంత చేస్తారంటే 43,000 చేస్తారు. అంటే ఇక్కడ ఎంత పెరిగింది? 8,000 పెరిగింది. సో రైట్, సో అలాంటప్పుడు మరి ఫీజ్ రీఎంబర్స్మెంట్స్ మరి ఎవరెవరు వర్తిస్తాయి ఏంటి అనేది మీరు ఆలోచిస్తే ఫీజ్ రీఎంబర్స్మెంట్స్ అనేవి లైక్ ఎవరైతే ట్యూషన్ ఫీజ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందో వీళ్ళందరికీ ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనకు గవర్నమెంట్ అనేది 35,000 కదా ఇచ్చేది, బట్ మేము ఇప్పుడు 43,000 కట్టాలా లేదంటే 50,000 కట్టాలా అంటే ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ అనేది ఫిక్స్ చేసినటువంటి ఫీజు అనేది పర్టికులర్ కాలేజ్కు ఎంతైతే ట్యూషన్ ఫీజు ఉంటుందో ఆ ఫీజు మొత్తం గవర్నమెంటే భరిస్తుంది. ఎవరికి అంటే ఎవరికైతే ఫీ రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో